కారణ జన్ముడు పురుషుడు మేటి నటుడు మహానటుడు ఈ మాటలన్నీ ఎన్టీఆర్ కోసమే పుట్టాయేమో వాటికి అరుకులైన వ్యక్తి ఆయన తప్ప మరొకరు కనిపించరేమో మరి తెలుగు నేలకి తెలుగు జాతికి నిండైన వెలుగు నింపిన రూపం పేరు ఎన్టీఆర్ పగలైనా రేయైనా ఇంకొన్ని రాలైనా నిత్యం ప్రకాశించే ఓ తారక పేరు ఎన్టీఆర్ ఆ మూడు అక్షరాలు చాలు తెలుగువాడి హృదయం గర్వంతో పొంగిపోవడానికి ఆ మూడు అక్షరాలు చాలు స్ఫూర్తిని నింపుకుని ధైర్యంగా అడుగేయడానికి తలలోనైనా సేవల్లోనైనా వ్యక్తిగా మార్గదర్శకంగా నిలవడంలోనైనా ఆయనకు సాటిగా నిలిచే పేరు మరొకటి వినిపించగలదా అందుకే ఆయన యుగపురుషుడు అనిపించుకున్నాడు కథానాయకులు నిమించిన కథానాయకులు పాలకుల్ని మరిపించే పాలకులు ఇలా దేనికైనా ప్రత్యామ్నాయం ఉంటుందేమో కానీ ఎన్టీఆర్ మాత్రం ఒక్కరే దర్శకుడు రచయిత ప్రేక్షకుడు తృప్తి చెందే వరకు అభినయించిన అరుదైన అపురూపమైన నటుడాయన ఆయన పోషించిన పాత్రలు తెలుగు తెరపై వెలుగులు నింపినవే ఎన్టీఆర్ శతజయంతి వసంతంలోకి అడుగుపెట్టిన ఈవేళ తెలుగువారికి పండగ రోజు నందమూరి తారక రామారావు ఒక గొప్ప నటుడు ప్రజానాయకుడు తెలుగువారు అన్నగారు అని అభిమానంతో పిలుచుకునే ఎన్టీ రామారావు గారు తెలుగు తమిళం హిందీ భాషలతో కలిపి దాదాపు నాలుగు వందల చిత్రాల్లో నటించారు పలు చిత్రాలను నిర్మించి మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు అనేక పౌరాణిక జానపద సాంఘిక చిత్రాల్లో వైవిధ్య భరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించారు రాముడు కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగు వారి హృదయాల్లో శాశ్వతంగా ఆరాధ్య దైవంగా నిలిచిపోయాడు రామారావు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చ్ ఇరవై తొమ్మిదిన తెలుగుదేశం పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించి కేవలం తొమ్మిది నెలల్లోని ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఏకచిత్రాధిపత్యానికి తెరదించుతూ అధికారాన్ని కైవసం చేసుకున్నాడు ఆ తర్వాత మూడు దఫాలుగా ఏడు సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి అప్పటి వరకు అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా నిలిచాడు నందమూరి తారక రామారావు పంతొమ్మిది వందల ఇరవై మూడు మే ఇరవై ఎనిమిదో తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా పామరు మండలంలోని నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య వెంకటరామయ్య దంపతులకు జన్మించాడు పాఠశాల విద్య విజయవాడ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో చదివాడు తర్వాత విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజ్లో చేరారు ఇక్కడ విశ్వనాథ సత్యనారాయణ తెలుగు విభాగానికి అధిపతి ఒకసారి రామారావును ఒక నాటకంలో ఆడవేషం వెయ్యమన్నాడు అయితే రామారావు తన మీసాలు తీయటానికి ససైమీరా అన్నాడు మీసాలతోటే నటించడం వల్ల అతనికి మీసాల నాగమ్మ అనే పేరు తగిలించారు వివాహో విద్య నాశాయే అన్నట్లు పెళ్ళైన తర్వాత పరీక్షల్లో రెండుసార్లు తప్పాడు తర్వాత గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కళాశాలలో చేరాడు అక్కడ కూడా నాటక సంఘాల కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేవాడు ప్రముఖ నిర్మాత బిఏ సుబ్బారావు ఎన్టీఆర్ ఫోటోల్ని ఎల్వి ప్రసాద్ దగ్గరికి చూసి వెంటనే అతన్ని మద్రాస్ పిలిపించి పల్లెటూరి పిల్ల సినిమాలో కథానాయకుడిగా ఎంపిక చేశాడు దీనికిగాను రామారావుకు వెయ్యి నూట పదహారుల పారితోషికం లభించింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో వచ్చిన ఆ సినిమాలో అతను ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్ర పోషించాడు పంతొమ్మిది వందల యాభైలో పల్లెటూరి పిల్ల విడుదలైంది అదే సంవత్సరం ఎల్వి ప్రసాద్ షావుకారు కూడా విడుదలైంది అలా నందమూరి తారక రామారావు చలనచిత్ర జీవితం ప్రారంభమైంది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆంధ్రప్రదేశ్లో అధికారానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాట వలన అపకీర్తి పాలయ్యింది తరచూ ముఖ్యమంత్రులు మారుతూ ఉండేవారు ఐదు సంవత్సరాల కాలంలో నలుగురు ముఖ్యమంత్రులు మారారు ముఖ్యమంత్రిని ఢిల్లీలో నిర్ణయించి రాష్ట్రంలో శాసనసభ్యుల చేత నామకార్థం ఎన్నిక చేయించేవారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఊటీలో సర్దార్ పాపారాయుడు చిత్రం షూటింగ్ విరామ సమయంలో ఒక విలేకరి మీకో ఇంకో ఆరు నెలల్లో అరవై సంవత్సరాలు నిండుతున్నాయి కదా మరి మీ జీవితంలో సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకుంటున్నారా అని అడిగారు దానికి జవాబుగా నేను నిమ్మకూరు అనే చిన్న గ్రామంలో పుట్టాను తెలుగు ప్రజలు నన్ను ఎంతగానో ఆదరించారు వారికి నేనెంతో రుణపడి ఉన్నాను కాబట్టి నా తర్వాతి పుట్టిన రోజు నుంచి నా వంతుగా ప్రతి నెలలో పదిహేను రోజులు తెలుగు ప్రజల సేవ కోసం కేటాయిస్తానని చెప్పాడు అప్పటి నుంచి ఎన్టీఆర్ తాను నటించవలసిన సినిమాలు త్వర త్వరగా పూర్తి చేశాడు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చ్ ఇరవై ఒకటిన హైదరాబాద్ వచ్చినప్పుడు అభిమానులు అతనికి ఎర్రతి పలికి స్వాగతం పలికారు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చ్ ఇరవై తొమ్మిది కొత్త పార్టీ పెడుతున్నట్లు చెప్పాడు ఇక ఆ సమయంలోనే తన పార్టీ పేరు తెలుగుదేశంగా నిర్ణయించి ప్రకటించాడు